దశబ్దాల భూ సమస్య పరిష్కారమై పట్టా పాసపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జయదేవ్పూర్ మండలంలోని కొత్తపేటలో సర్పంచ్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రాసేనారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్లు మీడియాతో మాట్లాడారు. కొత్తపేట, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి గ్రామాలకు సంబంధించిన భూ సమస్యను కేసీఆర్ హరీష్ రావు, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సహకారంతో పరిష్కారం పట్టా పాసపుస్తకాల పంపిణీ త్వరలో చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నరేష్, ఎంపీటీసీల ఫోరం ఆ జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, నాచారం డైరెక్టర్ నాగరాజు, కొండపోచమ్మ డైరెక్టర్ హరిగౌడ్, పీఎస్సీఎస్ డైరెక్టర్ భూమయ్య, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ మహేష్, నాయకులు కనకయ్య, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మాది శుభదినంగా పరిగణించి మేము శుభదినం అనుకుని మా గ్రామస్తులం అందరం కలిసి మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మరియు హరీష్ రావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. సంతోషంతో మేము ఈ సంతోషాన్ని సారు రేపు కానీ ఎల్లుండి కానీ డేట్ ఈ 2 డేస్లో ఇస్తానని మాకు ఆ రోజు పట్టాలు ఇచ్చిన రోజు ఇంకా పండగ వాతావరణం నెలకొంటుంది మా గ్రామంలో. మేము మా ఊరంతా పండగ చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చినాము. ఆ రోజు మాకు నిజమైన పండుగ అనుకుంటున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి పడ్డ గోసంతా మా గ్రామస్తుల సంతోషంతో రేపు వెలుగుచ్చుదామని మేము సార్ వచ్చిన సందర్భంగా చేద్దామని అనుకుంటున్నాము. మేము సీఎం గారికి జీవితాంతం రుణపడి ఉంటాము అని మీ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. నిన్న జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కోదండం రెడ్డి గారు ఇటుకలో బయటకి అందరినీ తెచ్చుకొని రైతుల సమావేశం అనేది ఏర్పాటు చేసి సార్కు సబ్జెక్టు తెలియదేమో వాళ్ళు వచ్చి మాట్లాడిన మాటలల్లా సీలింగ్ భూములకు ఇంకా పట్టాలు చేస్తలేడు ముఖ్యమంత్రి, 2 ఏళ్ళ ఇటుకాల ప్రజలు కొత్తపేట ప్రజల్ని మోసం చేసిరన్నారు. ఆయనకు సబ్జెక్టు తెలియదేమో, ఆయన మాట్లాడిన మాట దయ్యాలు వేదాలు వలరించినట్టుంది. వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి హయాంలు ఉన్నప్పుడే 2006లో మా పట్టా భూములు అన్ని సీలింగ్ గా మారినాయి. వారి ప్రభుత్వంలో జరిగిన తప్పును మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు దయదలిచి మాకు ఈ రోజు పట్టాలు చేస్తుంటే ఓర్వలేక ఊర్లోకి వచ్చి ఈ సమావేశం పెట్టి ఈ సీలింగ్ పట్టాలు ఇంకా ఇయ్యాడు. ఇంకా 2 ఏళ్ళైనాక ఇస్తాం, 3 ఏళ్ళైనాక మీ హయాంలో 70 ఏళ్ల నుంచి సీలింగ్ ఉన్న భూములకు పట్టాలు ఇచ్చి వాటిని అమలు చేయలేదు. పానీలలో 272 సర్వే నంబర్లో సుమారుగా 200 మందికి గవర్నమెంట్ పట్టాలు ఇస్తే మేము సర్పంచులు అయిన తర్వాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, హరీష్ రావు గారి అండదండతో, మా ప్రతాప్ అన్న ఆదేశాలతో గ్రామంలో ఇటుకాల గ్రామంలో 150 మందికి కొత్త పాస్బుక్లు ఇచ్చిన చరిత్ర మా టీఆర్ఎస్ ప్రభుత్వంది. మీరు కాంగ్రెస్ వాళ్ళు నిన్న సీలింగ్ భూములు అన్ని పట్టాలు ఇస్తారక 25,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారు దోసుకోవడం కోసమే ఇవిచ్చిరన్నారు. అది తప్పు. దానికి తీవ్రంగా మా టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. అది మీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2006లో ఈ కొత్తపేట భూములన్నీ ప్రాబ్లం లో పడ్డాయి. అప్పటి వరకు పట్టాలున్నాయి, అప్పటి వరకు రిజిస్ట్రేషన్లు అయినాయి, అమ్ముకుండు కొనుగోళ్లు అన్ని జరిగినాయి. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన శనిని ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు వదిలిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ 2-3 రోజులలో మంత్రి గారు మరియు ప్రతాపన్న గారు ఇచ్చేసి పట్టాలు ఇస్తానని రైతులందరికి ఇస్తారని తెలియజేయడం జరిగింది.